ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ స్టడీ వల్ బనికిల్. టుడే మన టాపిక్ ఏంటంటే ఫ్యూచర్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఇంకా తర్వాతే చేయాలి. మన టెలిగ్రామ్ ఛానల్లో ఒకరు అయితే ఫ్యూచర్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అయితే చేయమన్నారు, అందుకే ఈ వీడియో అయితే ముందుగానే చేస్తున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు వీడియో విన్నాక మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, ఎలా ఉంది ఏంటి అనేది. దాన్ని బట్టి నేను ఏమైనా చేంజెస్ చేయాలంటే చేంజెస్ చేసుకుని అయితే ఇంకా బెటర్గా అయితే నెక్స్ట్ మన వీడియో అయితే చేస్తాము. ఏదైతే ఇక్కడ పీపీటీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ పీపీటీ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఎవరికైనా స్టూడెంట్స్కి ఎవరికైనా ల్యాప్టాప్స్ యూజ్ చేసేవి అలాంటి ఏవైనా సరే ఆన్లైన్లో ఆఫర్స్ ఉంటే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను, అవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, లెట్స్ గో టు ది వీడియో. ఫ్యూచర్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఫస్ట్ ఫ్యూచర్ ఏంటంటే రిసోర్స్ పూలింగ్. రిసోర్స్ పూలింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు గ్రూప్ ఆఫ్ రిసోర్సెస్ అనేవి మనకి ఒకే ప్లేస్లో అయితే ఉంటాయి, అది ఏంటంటే క్లౌడ్లో ఉంటాయి. అది మనకు ప్రొవైడ్ చేసేది ఎవరో క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే మల్టిపుల్ రిసోర్సెస్ అనేవి ఒకే ప్లేస్లో అయితే మనకు ప్రొవైడ్ చేస్తారనమాట. అది ఎలా అంటే మల్టీ టీనెట్ మోడల్ అని ఉంటుంది. ఆ మోడల్ని యూజ్ చేసుకుని దాన్ని బట్టి మనకి ఆ సర్వీసెస్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే మల్టిపుల్ కస్టమర్స్ అనేవాళ్ళు ఒకేసారి మన సర్వీస్ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా, మన డిమాండ్కి తగ్గట్టుగా మనకైతే ఆ రిసోర్సెస్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తారు. అది రిసోర్స్ పూలింగ్ అంటే. మెయిన్గా వచ్చేటప్పటికి మల్టిపుల్ రిసోర్స్ అనేవి మనకు ఒక ప్లేస్లో ప్రొవైడ్ అవ్వడం అనమాట, దాన్నే మనం ఏమంటామంటే రిసోర్స్ పూలింగ్ అనేది అంటాం. విచ్ డిపెండ్స్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ ద కస్టమర్. మన కస్టమర్ అనేవాడు ఏం డిమాండ్ చేస్తే దానికి తగ్గట్టుగా ఇస్తారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇంకా బెటర్గా. ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్. సెల్ఫ్ సర్వీస్ అంటే మనకు మనమే తీసుకోవాలి, మనం వెళ్ళి మనమే తీసుకోవాలి. ఆన్ డిమాండ్ అంటే మనం డిమాండ్ చేసినవి మనకు వస్తాయి. ఇక్కడ ఏంటంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే మెయిన్గా ఇంపార్టెంట్ అనేది ఏంటంటే వాల్యుబుల్ ఫ్యూచర్స్ అనేవి ఉంటాయి, మనకు కావాల్సిన ఫ్యూచర్స్ అన్నీ ఉంటాయి. 24/7 మనం ఏవైతే సర్వీసెస్ తీసుకున్నామో మనం అయితే మానిటర్ చేయొచ్చు. క్యాపబిలిటీస్ అండ్ అలాటెడ్ నెట్వర్క్ స్టోరేజ్. మనకేంటి ఒక స్టోరేజ్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు నెట్వర్క్లో. ఆ స్టోరేజ్లో మనం ఏమైతే సర్వీసెస్ మనం యూజ్ చేసుకోవాలనుకున్నామో ఆ సర్వీసెస్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఏవైతే మనం తీసుకున్నామో ప్రతిదాన్ని మనం మానిటర్ చేయొచ్చు. ఏమైతే రిసోర్సెస్ తీసుకున్నాం, ఎంత తీసుకున్నాం, ఎంత యూజ్ చేసాం, ఇంకా ఎంత యూజ్ చేయాలి, ఆ కంప్లీట్గా ఏంటంటే మనకు ఆ సర్వర్ అనేది మనకు ఆ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఒక మెయిన్ ఫ్యూచర్ అండ్ అడ్వాంటేజ్ అనమాట. ఓకేనా, ఈ ఫ్యూచర్తో మనకి ఏంటంటే కంప్లీట్గా మన క్యాపబిలిటీస్ అనేవి మనం కంప్యూట్ చేసుకోవచ్చు. దట్స్ ద మెయిన్ పాయింట్ ఆన్ డిమాండ్ సబ్ సర్వీస్ అంటే. సింపుల్గా చెప్పాలంటే ఏదైతే మనకు డిమాండ్ చేసి మన సర్వీసెస్ తీసుకున్నామో ఆ సర్వీసెస్ని 24/7 మనం మానిటరింగ్ చేయొచ్చు. ఆ ఫ్యూచర్ అనేది మనకు ఉంటుందన్నమాట. ఓకే, థర్డ్ వన్ ఏంటంటే బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్. బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్ అంటే మనం ప్రపంచంలో ఎక్కడున్నా సరే మనకు ఆ నెట్వర్క్లో మనకు ఒక ఐడి అనేది ఉంటుంది. ఐడి ద్వారా మనం ఎక్కడి నుంచి అయినా ఇంటర్నెట్ యూజ్ చేసుకుని మన రిసోర్సెస్ అన్నింటిని మనం యాక్సెస్ చేయొచ్చు. పర్టికులర్గా ఈ ప్లేస్లో ఉంటేనే ఆ సర్వీసెస్ మనకి యాక్సెస్ అవుతాయి అలాంటివి అనేది ఏది ఉండదండి. ఓకేనా, మనం ఎక్కడున్నా సరే మన సర్వీస్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. ఈజీ మెయింటెనెన్స్. మనకి మెయింటెనెన్స్ అనేది ఈజీగా ఉంటుంది. ఇందుకో చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలనుకుంటున్నాం. ఆ డెవలప్ చేయాలంటే మనకు కంపల్సరిగా మెయిన్గా కావాల్సింది ఫస్ట్ సర్వర్స్. సర్వర్స్ లేనిదా మనం ఏమీ చేయలేం. ఎందుకంటే ఒక వెబ్సైట్ కానీ ఒక వెబ్ అప్లికేషన్ కానీ వర్క్ చేయాలంటే 24/7 మనకి సర్వర్ అనేది ఆన్లో ఉండాలి. సర్వర్ ఆన్లో ఉంటే మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్, ఒక స్పేస్. ఈ మూడు మనకు కంపల్సరీగా కావాలి. ఇలాంటి ఏమీ లేకుండా సింపుల్గా మనకు ఒక వెబ్ సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళు ఒక ఐడి ద్వారా పే అండ్ యూస్ బేస్ చేసుకుని మనకు ఆ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దానివల్ల ఏంటి, ఆ సర్వర్స్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది మనకు ఒక్క రూపాయి కూడా ఉండదు. ఓకేనా, మనకు ఆ సర్వీసెస్ అనేవి మనకు ఫ్రీగా ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే 99% మనకు బక్స్ రావడానికి అనేది చాలా ఛాన్సెస్ తక్కువ. ఎప్పుడైనా రేర్ ఆఫ్ రేర్ రావచ్చు, అది కూడా వచ్చినా సరే చాలా ఫాస్ట్గా అయితే వీళ్ళు ఫిక్స్ చేస్తారు, అందులో మనకు ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకేనా, మనకి ఎప్పటికప్పుడు డే బై డే ఆ సర్వీసెస్ అనేవాళ్ళు ఫాస్టర్ రన్ చేయడానికి అయితే వాళ్ళు ప్రయత్నిస్తారు. పర్ఫార్మెన్స్ అనేది కూడా పీక్స్లోనే ఉంటుంది ఎప్పుడు, మనకి ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. ఓకే, దీనివల్ల ఏంటంటే మనకి మెయింటెనెన్స్ అయ్యేది అనేది చాలా తక్కువ. బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్ అన్నా లార్జ్ నెట్వర్క్ యాక్సెస్ అన్న రెండు ఒకటేనండి. ఎందుకంటే 2 మార్క్స్ అడిగేటప్పుడు బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్ అని అడగచ్చు, లార్జ్ నెట్వర్క్ యాక్సెస్ అని అడగచ్చు. అందుకే నేను రెండు అయితే పెట్టాను. ఇక్కడ సేమ్ ఇందాక దానికి చెప్పింది, ఏదైతే క్లౌడ్లో ఆ డేటా అనేది ఉంటుందో మనకు ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, మనం సింపుల్గా ప్రతిదాన్ని మనం యాక్సెస్ చేయొచ్చు.
ఓకేనా, దాని గురించి నేను అది పెట్టడం అయితే జరిగింది. ఓకేనా, నెక్స్ట్ అవైలబిలిటీ. ఈ అవైలబిలిటీ అనేది మనకి ఎక్కడైనా ఉంటుంది. దగ్గర చెప్పినట్టు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే అతి తక్కువ అమౌంట్తోనే మనకు ఆ సర్వీసెస్ అనేవి మనకు వస్తున్నాయి. ఓకేనా, సింపుల్గా ఆ క్లౌడ్ నుంచి అయితే మనకి అవన్నీ స్టోరేజెస్ కానీ సర్వర్స్ కానీ మనకైనా కావాల్సిన ఏపీఐస్ కానీ ప్రతిదీ మనకి అవైలబిలిటీలోనే ఉంటుంది. ఓకేనా, ఇది మనకు సింపుల్గా అవైలబిలిటీ అంటే మనకి ఎప్పుడైనా క్లౌడ్లో తీసుకుని దాన్ని మాడిఫై చేయాలంటే మనం మాడిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1 మంత్ అనేది నేను 100 GB యూజ్ చేశాను, నెక్స్ట్ మంత్ నాకు అంత అవసరం లేదు. దాన్ని బట్టి ఏంటంటే మనకు ఆ అమౌంట్ అనేది రిడ్యూస్ అవుతుంది. ఇలాంటి మనకు చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. అలాంటి ప్రతిదీ మనకి అవైలబిలిటీలోనే ఉంటుంది. ఓకేనా, అది అవైలబిలిటీ అంటే సింపుల్గా. నెక్స్ట్ ఆటోమేటిక్ సిస్టమ్, ఇది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట అన్నింటికన్నా. ఏంటంటే సింపుల్గా మనకు సర్వర్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఎలొకేట్ అయింది సర్వర్ అనేది, అదేంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ రావడం వల్ల అది సర్వర్ అనేది బిజీ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తారు మనకు ఆటోమేటిక్గా ఇంకో సర్వర్కి అయితే అది ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతుంది. ఓకేనా, సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ ఉంది, ఐబొమ్మ అనుకుందాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకు సర్వర్ వేనే సర్వర్ ఎర్తని రెండు ప్రొవైడ్ చేస్తారు. మనం రెండింటికి పే చేస్తామా? లేదు కదా, ఒకదానికే పే చేస్తాం. అక్కడ ఏంటంటే మనకు ఫ్యూచర్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. ఓకేనా, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎప్పుడైనా ఒక సర్వర్ మీద ఎక్కువ ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ అనే వాళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే సర్వర్ అనేది అది స్ప్లిట్ చేసుకుంటుంది ఆ వర్క్ని అనేది. ఓకేనా, లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఉంటుంది ఇందులో. ఓకేనా, దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్గా వెబ్సైట్స్ కానీ అప్లికేషన్స్ కానీ మనకి టైం అనేది ఎక్కువ తీసుకోకుండా ఉంటుంది అనమాట. ఓకేనా, అది ఇంకొకటి మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. ఆటో స్కేలింగ్, రిసోర్స్ అలొకేషన్ అవన్నీ కూడా వాళ్ళకి మనకు ప్రొవైడ్ చేసిన మేజర్ అడ్వాంటేజెస్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఎకనామికల్. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. వన్స్ ఆ హోస్ట్ కింద మనం రిజిస్టర్ అయినప్పుడు మనకు ఇన్వెస్ట్ చేసేది ఏదైనా సరే ఒకసారి మనం హోస్ట్ చేస్తాం. ఓకేనా, ఒకసారి మనం మనీ పే చేస్తాం. రెస్ట్ ఆఫ్ ఏంటంటే ఆ టైం అయ్యేదాకా మనం అవన్నీ యూజ్ చేసుకుంటాం. వన్స్ మనకు ఆ టైం అయిందంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనం మీద రెన్యువల్ అయితే చేసుకుంటాం. మెయిన్గా వచ్చేటప్పటికి ఏంటంటే మనం డైరెక్ట్గా మనం పర్చేస్ చేసేదానికన్నా సింపుల్గా ఏంటంటే ఆ ప్రొవైడర్స్ అనేవాళ్ళు మనకి సర్వీసెస్ని అయితే చాలా ఈజీగా అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే సెక్యూరిటీ. మనకి ఇందులోకి వచ్చేటప్పుడు క్లౌడ్ సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏవైతే మనం ఒకరి కోసమే కాదు కదా, రెస్ట్ ఆల్ ఆఫ్ ద వరల్డ్ అనేవాళ్ళు ఆ సర్వీసెస్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తారు. అలాంటప్పుడు ఆ డేటా, లార్జ్ నెంబర్ ఆఫ్ డేటా ఉంటుంది. దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళ సెక్యూరిటీ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. హ్యాకర్స్ అటాక్ చేసే ఛాన్సెస్ అనేవి 0.1% అయితే ఉంటుంది ఛాన్స్ అనేది. ఓకేనా, ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీస్ కానీ ఏదైనా సరే డే టు డే మంత్లీ మంత్లీ వాళ్ళు ఏంటంటే అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా, పే యాజ్ యూ గో. ఇది ఏంటంటే సింపుల్గా ఎంతైతే సర్వీస్ కావాలో ఆ సర్వీస్ తగ్గట్టుగానే మనం పే చేస్తాం, దానికి తగ్గట్టుగా యూటిలైజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 GB ఉంది, 100 GB ఉంది, 100 GBని అయితే యూజ్ చేస్తారు, దానికి పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 90 GB తీసుకున్నారు, ఆ 90 GBకి మీరు మనీ పే చేస్తారు. అదనమాట, ఇందులో ఎక్స్ట్రా హిడెన్ ఛార్జెస్ లాంటివి అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఎంత యూజ్ చేస్తాం అంతే మనం మనీ పే చేస్తాం. ఓకేనా, ఇది మనకి క్లౌడ్ కంప్యూటింగ్లోకి వచ్చేటప్పటికి మేజర్ కూడా మనకు మేజర్ ఫ్యూచర్స్ అనమాట. ఏవైతే మనకు ఆ ఫ్యూచర్స్ ఉన్నాయో అవి ఇవేనండి మేజర్గా. సింపుల్గా ఏంటంటే ఇది అడిగితే మ్యాక్సిమం 6 to 7 marks అయితే అడిగే ఛాన్స్ ఉంటుంది. నేను టోటల్గా 10 తీసుకున్నాను, ఎందుకంటే కొన్ని కాన్సెప్ట్ అనేది రిపీట్గా అనిపించవచ్చు. ఏంటంటే లార్జ్ నెట్వర్క్ యాక్సెస్ అని బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్ అని కొంచెం సిమిలర్గా అలాగే ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ నేమ్స్తో మనకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకే దానికి తగ్గట్టుగా నేను చూశాను అనమాట నేమ్స్ అని మనకి అలా అనిపిస్తాయేమోనని చెప్పేసి. ఓకేనా, ఇది దీని యొక్క మేజర్ అడ్వాంటేజ్ అండ్ ఫ్యూచర్స్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి రివైజ్ చేసి చూడండి, మీకు డౌట్స్ అనేవి అయితే మాక్సిమం క్లియర్ అయిపోతాయి. ఓకేనా, ఎలా మీకైనా టాపిక్స్ కావాలంటే నేను మూవ్ ఆన్ అవుతున్నప్పుడు మనకైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఆర్ఎస్ మన టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ ఉంటుంది కదా, టెలిగ్రామ్ ఛానల్ అయినా మీరు పోస్ట్ చేయొచ్చు. ఇలా ఎవరైతే నాకు ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే అడగడం జరిగింది ఫీచర్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అని, అందుకే నేను ఈ వీడియో అయితే చేశాను. ఓకే.